అర్బన్ లో మరో కరోనా పాజిటివ్ నమోదు కావడంతో జిల్లా అధికార యంత్రాంగం రెడ్ అలర్ట్ ప్రకటించింది. హన్మకొండలోని వడ్డేపల్లికి చెందిన 10 సంవత్సరాల బాలికకు కరోనా పాజిటివ్ రావడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. బాలిక కుటుంబ సభ్యులకు పరీక్షలు చేయగా నెగిటివ్ అని తేలింది. దీంతో ఉదయం నుండి ఈ ప్రాంతంలో ఇంటింటి సర్వే చేసేందుకు జిల్లా అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. వరంగల్ ఉమ్మడి జిల్లాలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతోంది. అయితే వరంగల్ అర్బన్ లో ప్రస్తుతం చూసుకుంటే మాత్రం పూర్తి స్థాయిలో రెడ్ అలర్ట్ గా ప్రకటించిన తెలుస్తూ ఉంది. అయితే నిన్నటి 2 రోజుల వరకు కూడా ఎలాంటి కేసులు నమోదు కాలేని పరిస్థితి అయితే ఉండేది. అయితే నిన్న రాత్రికి మాత్రము ఒక కేసు మాత్రం నమోదైనట్టు తెలిసి 10 సంవత్సరాల బాలిక హన్మకొండ ప్రాంతానికి చెందినటువంటి బాలికకు కరోనా పాజిటివ్ రావడంతో మరొకసారిగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా యంత్రాంగం పూర్తిగా అప్రమత్తమైంది. ఈరోజు పూర్తిగా ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ ప్రాంతంలో ఏదైతే కరోనా పాజిటివ్ తేలిందో 10 సంవత్సరాలకి సంబంధించిన విషయంలో పూర్తిగా ఇంటింటి సర్వే చేస్తున్నారు పోలీసులు. ప్రతి గడపకి వెళ్ళి ఆ సర్వే చేపడుతున్న పరిస్థితి అయితే తెలుస్తూ ఉంది. అయితే ఈరోజు ప్రస్తుతంగా చూసుకుంటే మాత్రము జిల్లా కలెక్టర్తో పాటు కమిషనరు, అదేవిధంగా పోలీస్ యంత్రాంగం, DM&HO పోలీస్ కమిషనరు పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి అప్రమత్తమయ్యారు. అదే విషయంలో పూర్తిగా ఎక్కడ కూడాము ఎవరిని కూడాము బయటికి రానివ్వకుండా పూర్తిగా రెడ్ జోన్లో హన్మకొండ ప్రాంతము చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ ముఖ్యంగా నిత్య అంటే అత్యధిక అవసరమైన వాసులు మాత్రమే బయటికి రావాల్సిందిగా, అనవసరంగా బయటికి రావద్దనేది మాత్రము పూర్తిగా ఇక్కడ ఆంక్షలు అమలు అవుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా ఇదే పరిస్థితి నెలకొందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే సేఫ్ జోన్లో అంటే గ్రీన్ జోన్లో ఉన్నటువంటి వరంగల్ రూరల్ జిల్లా ఒక పరిస్థితి ఆ విధంగా ఉంటే, వరంగల్ మిగతా 5 జిల్లాలలో మాత్రము పరిస్థితి కరోనా ప్రభావం అంత మాత్రం ఉండొచ్చు. ముఖ్యంగా అర్బన్ జిల్లాలో మాత్రము 25కు చేరింది. నిన్న రాత్రి అయినటువంటి బాలిక కరోనా పాజిటివ్ కేసుతో 25కు చేరింది. మిగతా వారందరూ కూడాము ఐసోలేషన్ వార్డులో చికిత్స పొందుతున్న పరిస్థితి తెలుస్తుంది. అదే క్వారంటైన్లో ఉన్న వారి పరిస్థితి కూడాము 2 రోజుల క్రితము పూర్తిగా పాజిటివ్గా వచ్చింది. కొంతమందిని డిశ్చార్జ్ చేసిన పరిస్థితి కూడా ఉంది. అయితే ములుగు జిల్లాలో మాత్రము ఏదైతే 2 కేసులు ఉన్నాయో ఆ 2 కేసులు కూడా పూర్తిగా నెగిటివ్ రావడంతో వారిని కూడా హోమ్ క్వారంటైన్కి తరలించారు. వారిని కూడా ఇంకా 14 రోజుల తర్వాత ఏదైతే ఆరెంజ్ జోన్లో ఉన్నటువంటి ములుగు జిల్లా కూడాము గ్రీన్ జోన్లోకి వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అదేవిధంగా మహబూబాబాద్ జిల్లాలో కూడా అదే పరిస్థితి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. అక్కడ కూడాము ఇంకా హోమ్ క్వారంటైన్లో ఐసోలేషన్ వాళ్ళు చికిత్స పొందుతున్నారు. అదేవిధంగా జనగామ జిల్లాలో కూడాము 2 కేసులు ఉన్నాయి. ఆ 2 కేసులు కూడా పూర్తిగా నెగిటివ్గా రావడంతోనే అక్కడ కూడాము ఏదైతే ఆరెంజ్ జోన్ నుంచి గ్రీన్ జోన్కు ఆ జనగామ జిల్లా కూడాము అడుగులు వేస్తుందని చెప్పుకోవచ్చు. ఈ విధంగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో పరిస్థితి మాత్రము ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అర్బన్ జిల్లాలో మాత్రము పూర్తిగా రెడ్ జోన్ ఉంది. రెడ్ జోన్లో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం పూర్తిగా అధికారులు అప్రమత్తమయ్యారు. గత 2-3 రోజుల నుంచి కూడాము ఎలాంటి పాజిటివ్ కేసులు లేని సందర్భంలో పూర్తిగా ఊపిరి పీల్చుకున్నటువంటి జిల్లా వరంగల్ అర్బన్ జిల్లా అధికారులు నిన్న రాత్రి జరిగినటువంటి ఏదైతే 10 సంవత్సరాల బాలిక పాజిటివ్ కేసుతో మరోసారి అప్రమత్తమైనట్టుగా తెలుస్తోంది. పూర్తిగా రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఎక్కడికక్కడ ఇళ్లకు సంబంధించిన పూర్తి స్థాయిలో ఏదైతే సర్వే చేస్తున్నారో సర్వే ప్రకారంగా కూడా ఎవరిని ఇళ్లకి వెళ్ళి బయటకు రాని పరిస్థితి మాత్రం వరంగల్ అర్బన్ జిల్లాలో చేసుకుంది. ఇది ఇక్కడ పరిస్థితి అని చెప్పొచ్చు. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్ iNews వరంగల్.